ఓం వాగర్ధావ సంవృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే పితరో వందే పార్వతీ పరమేశ్వర శివాయ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ప్రతీ నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల కార్యక్రమంలోనూ రెండు వేల ఇరవై రెండు నవంబర్ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాము ఈ నెలలో మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి అదృష్ట యోగాలు రాజయోగాలు ఏ విధంగా మనకు కనపడుతున్నాయో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని గమనిస్తే కనుకను మేషంలో రాహువు మిథునముయందు కుజుడు తులారాశియందు రవి బుధ కేతువు శుక్రగ్రహ సంచారము మకర రాశియందు శనిగ్రహ సంచారము కుంభంలో చంద్రగ్రహ సంచారము మీనంలో బృహస్పతి గ్రహ సంచారం ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఈ మాసంలో మీ కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కలిగేటువంటి రాజయోగాలు ఎలా ఉన్నాయి అలాగే ప్రధానంగా మాట్లాడుకోవాలంటే కనుకను ఈ నెలలో ఎనిమిదవ తారీఖు కార్తీక పౌర్ణమి రోజు సంభవించబోతున్నటువంటి చంద్రగ్రహణం వల్లనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉన్నదో ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి ఈ నవంబర్ నెలలోనూ మిశ్రమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి ప్రధానంగా చతుర్థ స్థానంలోనూ ఈ యొక్క సమయంలోనూ మొన్న ఇరవై ఐదవ తారీఖు మీకు సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి దోషయుక్తమై ఉన్నది కాబట్టి దీని పరంగా ప్రధానంగా వృత్తిపరమైనటువంటి చికాకులు అధిగమయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి అదేవిధంగా చూసుకుంటే రాహు మరియు కేతు యొక్క ప్రభావం వల్లను కార్యాల్లోనూ ఇబ్బంది కలిగేటువంటి సూచనలు కూడాను ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు పనిచేసేటువంటి సమయంలో శ్రద్ధ జాగ్రత్తలు వహించడం మీకు ఎంతో మేలు చేస్తుంది అదే పరంగా చూసుకుంటే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి అవకాశాలు అయితే కనుకను మీకు దక్కబోతున్నాయి కానీ ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి అధిక ఖర్చుతో కూడినటువంటి ప్రయాణం అయితే కనుక మీకు కలుగుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి మీ యొక్క ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు కాబట్టి మీరు చింతించవలసినటువంటి అవసరం లేదు కానీ ఖర్చు చేసేటువంటి విషయంలో మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోవాలండి ప్రతి వాడికి రూపాయితో అయిపోయేటువంటి పని మీరు రూపాయిన్నర ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక కొంచెం కనపడుతున్నది కాబట్టి సంపాదన బాగానే ఉంటుంది ఈ నెలలో సంపాదన మరియు సమృద్ధిగా ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయని చెప్పేసి ఈ యొక్క రాశి వారు బాగా గుర్తుంచుకోవాలి మీ యొక్క జీవితంలోనూ ఆనందదాయకమైనటువంటి కాలాన్ని గడుపుతారు కుటుంబపరమైనటువంటి ఒత్తులతో కూడినటువంటి కాలం అయితే కనుక కొంచెము ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటుంది కానీ అదృష్టమైనటువంటి కాలం కాబట్టి క్లిష్ట సమస్యలన్నిటిని కూడాను మీరు చాలా సురువుగా మీ యొక్క తెలివితేటతోటి వాటిని అధిగమించేసి బయటపడేటువంటి శక్తి సామర్థ్యాలు కూడాను పూర్తిగా మీలో నిండి ఉంటాయి ఈ సమయంలోనూ కర్కాటక రాశి వారి యొక్క విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకైతే కనుక సవాళ్లతో కూడినటువంటి పరిస్థితులు అయితే కనుక మీ కళ్ళ ముందు ఉంటాయి పోటీ రంగ పరీక్షల్లో కూడా వారికి అయితే కనుక ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక కొంత మేరకు ప్రతికూలమైనటువంటి అంశాలు ఏమి ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలండి ఏకాగ్రత ఏదైతే కనుక ప్రధానంగా ఉండదు కొంతమేరకు ఆ యొక్క వాతావరణం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు దురుసైనటువంటి స్వభావం వల్లనూ కొంత మేరకు మీ మీద ఒత్తిడి కూడా పెరిగేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనబడుతుందండి విదేశీ విద్య గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ యొక్క సమయంలోను మంచి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఇక కుటుంబ వాతావరణ విషయాల్లో లో కూడా చూసుకుంటే కనుక కొంత మేరకు అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులే ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి నిరంతరము కూడాను ఏదో రకమైనటువంటి కుటుంబ భారాన్ని కుటుంబ చికాకులను అయితే కనుక ఈ మాసంలో అయితే కనుక కొంత మేరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అలాగే చదువుపైన కూడాను ఈ యొక్క రాశి వారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి కష్టంగా అనిపించినప్పటికి కూడాను శ్రద్ధతోటి చదువుతేనే మీరు రాబోయేటువంటి మీ యొక్క సవాళ్ళని కూడా ఎదుర్కోగలుగుతారని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి కర్కాటక రాశి వారి యొక్క కుటుంబ జీవితం అయితే కనుకను కొంత మేరకు మాట స్పర్ధలు రాకుండా చూసుకున్నంతసేపు కూడాను ఆహ్లాదకరంగా ఆనందకరంగానే ఉంటుంది కానీ రెండవ ఇంట అధిపతి అయినటువంటి సూర్యుడు మీ యొక్క జాతకంలో నాలుగవ ఇంట్లో ఉండడం వల్లను డబ్బు చాలా కుటుంబ వ్యవహార విషయాలకు ఖర్చు పెట్టాల్సినటువంటి సూచనలు అయితే కనబడుతున్నాయి కుటుంబ కార్యకలాపాలకు కూడాను ఖర్చులు అధికమయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి కుటుంబంలో కూడాను మేరకు అశాంతికరమైనటువంటి వాతావరణం అయితే కనుక ఏర్పడబడుతుంది విద్యార్థుల యొక్క చదువులు ఉద్యోగస్తుల యొక్క పనులకు అయితే కనుక కొంత మేరకు ఆటంకాలు వాడలేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా గ్రహ సంచారం వల్ల కనబడుతున్నాయి మీరు ఒత్తిడిని తట్టుకోలేక కొంతమేరకైతే కనుకను చింతించేటువంటివి సూచనలు అయితే కనుక కనబడుతున్నాయి నిద్రలేనితనంతో కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి వాతావరణం అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనపడుతున్నది అయితే మానసికమైనటువంటి దృఢత్వము ఆత్మస్థైర్యాన్ని అయితే కనుక ఈ యొక్క సమయంలో అయితే కనుక కోల్పోతారు ఎందుకంటే సూర్యుడు నీచబడి మీ యొక్క చతుర్థ స్థానంలో ఉండడము ఈ యొక్క సూర్యగ్రహణం జరిగి ఆ యొక్క దోషం కూడా మీ మీ యొక్క ఇంపాక్ట్ మీ మీద పడడం వల్లనూ ఈ రకమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక కొంతమేరకు ఉంటాయి కర్కాటక రాశి వారికి ఈ యొక్క నెల మొదటి భాగంలో అయితే కనుకను బలహీనమైనటువంటి పరిస్థితులు అయితే కనుకను సుస్పష్టంగా ఉంటాయి జీవిత భాగస్వామి మధ్య కూడాను కొంత మేరకు వివాదాలు తగాదాలు జరిగేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ యొక్క సుస్పష్టంగా కనబడుతున్నాయి మొదటి వారం తర్వాత బుధుడు శుక్రగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మీ యొక్క సంబంధాలు అయితే కనుక మెరుగుపడతాయి కుటుంబ వాతావరణ విషయంలో ఉన్నటువంటి చికాకులు కూడాను కొంతమేరకు తగ్గేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనబడుతుంది ఎనిమిదవ తారీఖు తర్వాత చంద్రగ్రహణం అయిన తర్వాత అయితే కనుక మీకు మేరకు ఇప్పుడున్నంత ఒత్తిడి ఇబ్బంది అయితే కనుక ఉండదు అప్పుడైతే కనుక కొంచెము మీకు ఉపశమనం అయితే కనుక కలుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇక ప్రేమ వ్యవహార విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అయితే ఒత్తిడితో కూడినటువంటి కుటుంబ వాతావరణము మీ మీద ఉండడం వల్లను వైవాహిక జీవితం మీద కూడా దీని యొక్క ప్రభావం అయితే కనుక కొంత మేరకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామి యొక్క కుటుంబ వాతావరణం కూడాను భంగం కలిగించేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనబడుతున్నది ప్రధానంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అనారోగ్య సమస్యలు అయితే కనుక కొంత మేరకు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక ఆర్థిక వ్యవహార విషయాల్లో గమనిస్తే కర్కాటక రాశి వారికి ఈ యొక్క మాసంలోనూ మంచి ఆదాయం అయితే కనుక ఉండబోతున్నది కానీ దానికి ఆదాయానికి తగినటువంటి ఖర్చులు కూడా మిమ్మల్ని సవాళ్లు చేస్తూ ఉంటాయి ఆర్థిక స్థితి అయితే కనుక మిమ్మల్ని ఆనందింపజేస్తుందిగా కానీ పన్నెండవ ఇంట్లో అయిన ఉన్నటువంటి అంగారకుడి వల్లనూ స్థిరమైనటువంటి ఖర్చులు అయితే కనుక మీ గురించి వేచి చూస్తుంటాయి అంటే ఈరోజు పదివేలు వస్తున్నాయని చెప్పేసి మీరు సంతోషించేటువంటి సమయానికి పదివేలు తొమ్మిది వేలు ఖర్చు పెట్టాల్సినటువంటి కాలం అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనపడుతున్నది ఆదాజము మరియు ఖర్చు రెండిటి మధ్య కూడాను బ్యాలెన్సింగ్ చేయించడానికే మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కర్కాటక రాశి వారికి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఆరోగ్య విషయాలను మనం గమనించుకుంటే కనుకను ఆరోగ్యం మీద అయితే కనుక కొంచెం శ్రద్ధను వహించాలండి ఎందుకంటే ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యుడి యొక్క సూర్యగ్రహణం వల్ల కలిగినటువంటి దోషం వల్ల కొంచెం నిలకడైనటువంటి ఆరోగ్యం ఉండదు ఎక్కువగా ఏంటంటే కనుకను ఏడవ ఇంట్లో శని ఉండడం వల్ల కూడాను ఒక పెద్ద వ్యాధి అయితే కనుక వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గాలను అయితే కనుక మీరు వెతుకుతూ ఉంటారు ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఈ యొక్క ఆరోగ్య కుటుంబ ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోవడానికి అనునిత్యము కూడా యొక్క కార్తీక మాసంలోనూ దర్శనాన్ని చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి లేకపోతే కనుక కనీసము శివపంచాక్షరి స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని అనునిత్యం పారాయణం చేయండి మీ దగ్గరలో ఉన్నటువంటి దైవాలయాన్ని ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించండి ప్రదోషకాల వేళ శివాలయంలో ఆవు నేతి దీపారాధన ప్రజ్వలన చేయడం వల్లను కుటుంబ ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయేసి సకల శుభాలు కూడా మీకు కలుగుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చేసుకోవాల్సినటువంటి దైవారాధనను పరిహారాలను చేసుకుంటూ ఈ మాసంలో కలగాల్సినటువంటి దుష్ఫలితాలకు దూరమయ్యేసి సకల అదృష్టయోగాలు రాజయోగాలు సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థించుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినో లోకా లోకాసమస్తా సుఖినో భవంతు